ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో జీవుడు చేసే ప్రయత్నములన్నీ కూడా టు ప్యూరిఫై ది హార్ట్ అంతే టు ప్యూరిఫై ది మైండ్ అనేక జన్మల నుంచి ఇక్కడ పేరుకుపోయినటువంటి ఒక రోజు ఒక సంవత్సరం కాదండి జన్మాంతర శతాభ్యస్త రామ సంసార సంస్థితి ఈ ప్రపంచం ఇప్పటిది కాదంటారు ఎవరు వశిష్ఠులు జన్మాంతర శతాభ్యస్త రామ సంసార సంస్థితి సా చిరాభ్యాస యోగేన వినానక్షియతే క్వచిత్ చిరకాలం అభ్యాసం చేయమంటారు కొందరు త్వరపడతారు ఏమంటే మోక్షం పొద్దున వస్తుందా సాయంత్రం వస్తుందా అంటారు సాధన సరిగా చేయరు మోక్షం మాత్రం ఎట్లా వస్తుంది పతంజలి మహర్షి ఏం చెప్పినారంటే తీవ్ర సంవేగానాం ఆసన్నః ఇది పతంజలి యోగ సూత్రం తీవ్ర సంవేగానాం ఆసన్నః తీవ్రమైనటువంటి సాధన ప్రయత్నం అనుష్ఠానం చేసే వారికి ఆసన్నః మోక్షం దగ్గరగానే ఉంటుందంటారు భగవద్గీతలో కూడా ఇటువంటి వాక్యాలు అనన్య చేతా సతతం యో మాం స్మరతి నిత్యశా తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగిన సులభ అంటాడు పొందటం చాలా తేలిక ఎవరికి సోమరులు కాదు బద్ధకం ఉన్న వాళ్ళు కాదు ప్రయత్న రహితులు కాదు ఎవరు చక్కగా ప్రయత్నం చేస్తున్నారో వారికి నేను సులభంగా ప్రాప్తమవుతాను అని గీతలో చెప్పలేదండి అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశ తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః కాబట్టి ప్రయత్నం అనుష్ఠానం మానవుడు విడవకుండా చక్కగా చేస్తుంటే ఆసన్నః ఆ పరమాత్మ దగ్గరలోనే ఉంటాడు అని పతంజలి చెప్పలేదండి కనుక మనం బాగా ఆత్మవిచారణ చేసుకుని కొంత పుణ్యం సంపాదించుకుని వైరాగ్య భావన కలిగి ఏకాగ్ర చిత్తంతో ప్రతిదినం కొద్దిసేపైనా గనక అనుష్ఠానం చేస్తుంటే తప్పకుండా హృదయం మారిపోతుందండి ఇప్పుడు అట్లా జరుగుతున్నదా చెప్పండి ఎన్నెన్నో విషయములు శ్రవణం చేస్తున్నారు కానీ హృదయం మారటం లేదండి అది హృదయం మారటం లేదు నిజాయితీకి ఎక్కడ స్థానం ఉంది చెప్పండి అది నిజాయితీకి ఏమైనా స్థానం ఉందా సత్యమునకు ఏమైనా ప్రచారం ఉన్నదా చెప్పండి నీతి నియమాలు ఎవరైనా ఎక్కువగా అనుష్ఠిస్తున్నారా లేదు కదా జనమంటే జనంలో చాలా మంది అండి ఈ వ్యామోహంలో పడిపోయి మాయాప్రహ ప్రవాహంలో పడిపోయి తన హృదయం ఎట్లా ఉంది అపవిత్రమైందా ఏమైనా మార్చుకుంటావా అనేటువంటి విషయం వారికి ఆలోచనకే రావటం లేదండి ఏదో వ్యవహారంలో గడిపివేయటం తప్ప కాను కనుక జీవితంలో మానవుడు బాగుపడాలంటే ఇది ఒక్కటే లక్షణం అండి దైవ సాక్షిగా పరమాత్మ నాలో నివసిస్తున్నాడు వారి సమీపంలో పాపం చేయటం నాకు ధర్మమేనా అని బాగా ఆలోచించాలండి శాస్త్రంలో ఇదే విషయం చెప్పినారది.